ఆంధ్రప్రదేశ్ కి తామేమి చేస్తామో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వంతో చెప్పిస్తోంది. తాజాగా ఇంతకు ముందే సోము వీర్రాజు గారు ఏదైతే ప్రకటించారో, అమరావతికి మేము వచ్చిన తర్వాత 3 ఏళ్లలో దాని రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాం, 10,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తాం అన్నటువంటి ఇది స్పష్టమైనటువంటి ప్రకటన. ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తాం, మేము ఆకాశ హార్మియాలు కడతాం, లేకపోతే సింగపూర్ చేస్తాం, జపాన్ ని చేస్తాం, బ్రిటన్ ని చేస్తాం, సోమాలియాని చేస్తాం అనేటువంటిది ప్రకటన. అలా కాకుండా ఇది మా లెక్క అన్నటువంటిది తేల్చి చెప్పడం. ఈవెన్ ఇంతకు ముందు జనసేన కూడా ఆ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఏమని, అమరావతిని గ్రీన్ క్యాపిటల్ గా చేస్తాం, అంటే ఆకాశ హార్మియాలతో కూడిన సింగపూర్ ని వాళ్ళు చేస్తామంటలేదు, ఆచరణ సాధ్యమైనటువంటి చేస్తా ఉంటారు. బట్ ఇక్కడ అమరావతి ప్రాంత రైతులకు కావాల్సింది ఆకాశ హార్మియాలతో కూడిన అద్భుత నగరం. ఈ రెండింటి మధ్యనే అసలు తేడా. ఇప్పుడు వచ్చేటప్పటికి బీజేపీ జాతీయ నాయకత్వంతో తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఇక్కడ మేధావుల సదస్సుకు వచ్చి బడ్జెట్ గురించి చెప్తున్నటువంటి సందర్భంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మేము మాకు పవర్ ఇస్తే 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేసి దానికోసం 10,000 కోట్లు వెచ్చిస్తాం. అదే సందర్భంలో మరొక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఏంటంటే, రాష్ట్రపు ఆదాయాన్ని బట్టి సర్వీసెస్ ఉండాలి, ఖర్చులు ఉండాలి అన్నటువంటి నిజం ఇది. బట్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఆ లెక్కనైతే రాష్ట్ర ఆదాయం ప్రకారం ఒక్క సంక్షేమం చేయడానికి వీలుండదు, ఒక్క రూపాయి ఇతర వాటికి ఖర్చు పెట్టడానికి వీలుండదు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా ఇంక్లూడింగ్ జాతీయ స్థాయిలో కూడా. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం 17,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది ఏడాది, అది బడ్జెట్ లోనే పేర్కొంది. అంటే దాంట్లో నుండినే కదా ఇప్పుడు రైతులకు ఇచ్చే 6,000 అయినా, లేకపోతే డ్వాక్రా మహిళలకు ఇచ్చేటువంటి 0 వడ్డీలైనా, లేకపోతే కనుక ఇతరత్రా గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలైనా. కాబట్టి సంక్షేమ పథకాల కోసం వేరుగా లేదు, మామూలు పథకాల కోసం వేరుగానా ఏంటి అనేటువంటిది క్లారిటీ. అంటే రేపు తాము పవర్లోకి వస్తే సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా లేదా అన్నటువంటిది కూడా చెప్పాలి.